బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి మిషన్ నేను సైతం సమాజం కోసం పేరేట వారు చేస్తున్న కార్యక్రమాలు నాకు తెలుసు వీటిపైన వారు అనర్గలంగా మాట్లాడుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా నాకు కొంతమంది యువకులు తెలియజేశారు వారు ఈరోజు లైఫ్ స్కిల్స్ ట్రైనర్గానే కాకుండా ఒక గొప్ప మోటివేటర్గా ఈరోజు తెలుగులో అనర్గలంగా మాట్లాడుతూ మరి లక్షలాది మంది విద్యార్థుల్ని యువకుల్ని వారు ప్రోత్సహిస్తున్నారు ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు వచ్చినాయి మోటివేషన్ కానివ్వండి లేకపోతే స్కిల్స్ పైన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉండాలని తర్వాత ఏ విధంగా అనర్గలంగా మాట్లాడాలి ఈ విషయాలపైన నేను చిన్నతనంలో చూశాను ఇంగ్లీష్లో చాలా బుక్స్ రావడం జరిగింది తెలుగులో కూడా కొంత ప్రయత్నం చేసే విషయం కూడా మనకు అందరికీ తెలుసు అయితే ఈ మధ్య కాలంలో మరి షఫీ గారు తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది యువకుల్ని ఆకర్షిస్తూ మరి వారి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు ఆనందిస్తున్నారు ఓ విధంగా చెప్పదలుచుకుంటే మోటివేట్ కూడా అయినట్టు కూడా మనకు అర్థమవుతున్నది ఈ మధ్య కాలంలో వారు కేవలము విద్యార్థులకి యువకులకి పై చదువుల కోసము లేక వారి వృత్తిరీత్యా పైకి రావాలనేటువంటి విషయాలపైన పరిమితం కాకుండా నైతిక విలువలు కూడిన విద్యా విధానాన్ని ఈ విధంగా నిర్మించుకోవాలి అదేవిధంగా నైతికంగా ఏ విధంగా బ్రతకాలి కుటుంబ వ్యవస్థను ఓ విధంగా వివిధ కారణాల వల్ల క్షీణించే ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వాటిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి వృద్ధుల పట్ల మరి ఈరోజు కుటుంబ వ్యవస్థ వాళ్ళకి ఆదరణ కోల్పోయిన సందర్భంలో మరి వృద్ధాశ్రమంలో శరణ్యం అనేటువంటి పరిస్థితిని దూరం చేయాలి కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మరి వాళ్ళకి నైతికంగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మరి నేటి యువతకి అందించడం ఇవన్నీ కూడా చాలా విషయాలు కొత్త ఏం కాదు కానీ చెప్పేవాళ్ళు లేడిప్పటి వారికి ఇవన్నీ వారు మాట్లాడిన విషయాలు వారు చెప్తున్న విషయాలు అందరికి తెలిసినట్టే అనిపిస్తుంది ఇవన్నీ మనకు తెలుసు కదా అనిపిస్తుంది కానీ తెలిసి ఉండి కూడా ఎందుకు పాటించడం లేదంటే మోటివేషన్ లేదు వాటి పట్ల స్పష్టంగా చెప్పేవాళ్ళు లేరు ఇదివరికి ఇంట్లో తల్లిదండ్రులు మరి చదువుకోవాలని చెప్పి పిల్లల్ని మరి కొంత వాళ్ళని కుప్పడితే ఈరోజు ఆ పిల్లలు ఏడవాలన్నా ఓ పెద్ద ఇంట్లో అమ్మమ్మ లేరు నానమ్మ లేరు తాత లేరు పెద్ద నాన్న లేరు పెద్దమ్మ లేరు చిన్నమ్మ లేరు చిన్న లేరు అక్క లేదు బావ లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆ బాధను పంచుకోగలుగుతారు ఇమ్మీడియట్గా ఓ విధంగా తల్లిదండ్రుల పట్ల ద్వేషం పెంచుకోవడం సమాజం పట్ల ద్వేషం పెంచుకోవడం అవి మనసులో ఉండేసరికి మరి కొంతమంది ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకోవాలనేటువంటి ఆలోచనలు వస్తున్నట్టు కూడా మరి షఫీ గారు నాకు తెలియజేశారు చాలా మరి ఈరోజు హెల్ప్ లైన్కి రోజు వందలాది ఫోన్లలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇదే నా చివరి కాలు అని చెప్తూ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పే ఫోన్ కాల్స్ వస్తూ నేను చెప్తున్నాను వీటి కారణం ఏంటంటే బాధను పంచుకోవడానికి తోటి మనుషులు కోల్పోవడమే మనం ఈరోజు న్యూక్లియస్ ఫ్యామిలీస్ రావడం అయితే అవి రావడాన్ని తప్పు పట్టడం లేదు ఎందుకంటే ఆర్థికంగా తర్వాత సామాజికంగా మార్పులు జరిగిన వ్యవస్థలు ఈరోజు ఒక తల్లి ఉదయం పూట నాలుగు గంటలకు లేచి టెన్త్ పాస్ అయినటువంటి పిలవాన్ని రామయ్య ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తున్నది వర్షం పడ్డ బయట చెత్రి పట్టుకొని ఆ తల్లి ట్యూషన్ పంపించి పొద్దున ఐదు గంటలకెళ్ళి ఏడు గంటల వరకు బయట నిలబడుతున్నది ఎందుకు నా కొడుకు ఐఐటి సీట్ రావాలని మరి నువ్వు అంత కష్టపడ్డప్పుడు వాడు కష్టపడ్డాడు ఐఐటి సీట్ సంపాదించాడు ఐఐటి కాన్పూరో ఐఐటి చెన్నైయో ఐఐటి బాంబేయో ఐఐటి ఢిల్లీనో చదువుకొని ఉన్నత విద్య కోసం అమెరికానో లండనో ఆస్ట్రేలియానో వెళ్తాడు తప్పగా ఎందుకంటే మీరే చదివించారు తర్వాత నా కొడుకు పెళ్ళి ఒక పెద్ద సంబంధం గొప్ప సంబంధం ఉద్యోగం మళ్ళీ విదేశాల్లో ఉద్యోగం కాబట్టి మన ప్రయత్నమే జరిగింది అయితే దీన్ని తప్పు పట్టడం లేదు కాబట్టి సమాజంలో కూడా మార్పులు జరుగుతున్నాయి వాటిని మనం ఇబ్బందిగా పడద్దు అవి తప్పని కూడా అనుకోకూడదు కుటుంబ వ్యవస్థ పూర్వకాలంలాగా ఉంటుందని చెప్పి ఆశించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అప్పుడు విలేజ్ యూనిట్ వాళ్ళకు భూమి మాత్రమే ఉంది ఆ భూమి పైన వాళ్ళ బ్రతుకు తెరవు కాబట్టి ముత్తాతలు నానమ్మలు తాతయ్యలు తల్లిదండ్రులు పెద్దనాన్నలు చిన్నానలు చిన్నమ్మలు పెద్దమ్మలు వీళ్ళందరూ అక్కడనే ఉండేది ఈరోజు చదువుకోవడం వల్ల ఉద్యోగ రీత్యా కానీ మిగతా రీత బయటకు వెళ్ళడానికి తప్పు పట్టద్దు మనం కాబట్టి ఇన్ ద గివెన్ సర్కమ్సెస్ ఉన్న పరిస్థితిలో ఏ విధంగా మనం ముందు వెళ్ళాలనేది మనం ప్రయత్నం చేయాలి సమాజం ఒక్కొక్క తరంలో కొన్ని సమస్యలను తీసుకొస్తుంది వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి మనం ఈరోజు ఆలోచించాలి కాబట్టి ఈరోజు వృద్ధుల ఆశ్రమాలు మరి ఉండకూడదు ఇంట్లో ఉంచుకోవాలి అది మంచిదే కానీ మరి ఉద్యోగరీత్యా బొంబాయిలో ఉద్యోగం కొడుకి బిడ్డకు ఢిల్లీలో ఉద్యోగం తల్లిదండ్రులు గ్రామాల్లో ఉంటారు కాబట్టి కొన్ని సమస్యలు వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చేసరికి పట్టణాలకు తీసుకొస్తున్నారు కాబట్టి చూసుకునే వాళ్ళు లేకపోయేసరికి ఏజ్ హోమ్స్ అన్నాం అవి కూడా అనుకున్న స్థాయిలో సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి మళ్ళీ కొంతమంది మళ్ళీ గ్రామాలకు పోతున్నారు కాబట్టి దిస్ ఇస్ ఆల్ విత్ వి హ్యావ్ టు ట్యాకిల్ ఇట్ అంతే మనం ఈ సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ పోవాలి అయితే కొన్ని అనర్థాలు మనమే తెచ్చుకుంటున్నాం ఈరోజు చిన్నపిల్లలు మంచి మంచి స్కూల్స్లో ఇస్తున్నాం మరి స్కూల్స్ పరిసరాల్లో పట ఈరోజు గుట్కా సిగరెట్స్ డ్రగ్స్ ఇవన్నీ స్కూల్ చిల్డ్రన్కి అలవాటు చేస్తున్నాం కాబట్టి వాటిపైన కఠినంగా మరి ఉండాలని చెప్పి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటున్నాయి కానీ తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది నాకు సందర్భంలో ఒక తల్లి వచ్చి ఎవరు లేకుండా మాట్లాడతాను మీతోనూ ఉన్నది కారణం ఏంటని నేను కాదమ్మా చెప్పమ్మా ఏం కాదనంటే కాసే ఒక్కరినే మాట్లాడాలన్నది అడిగితే సార్ నా అబ్బాయి చెడు మార్గంలో పోయాడు స్కూల్ దగ్గర అక్కడ కిల్లి కొట్టులో మరి డ్రగ్స్ అమ్ముతున్నాడు వాడికి డబ్బులు ఇవ్వకున్నా వాడే అలవాటు చేశాడు ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు మరి నేను ఎవరికి చెప్పుకోవాలి సార్ మీరు కొంచెం ఆలోచిస్తారు కాబట్టి మీకు చెప్తున్నా అంటే నేను ఇమ్మీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడి దాన్ని నియంత్రించిన కరీంనగర్ నగరంలో ఇమ్మీడియట్గా పోలీస్ చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత చాలా తగ్గుముఖం పట్టింది సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి సమాజంలో సమస్యలు వస్తాయి వీటిని చూసి భయపడద్దు సమాజం చెడు మారంగా పోవడానికి ప్రయత్నం చేసేటువంటి శక్తుల పైన తప్పనిసరిగా పోరాటం చేయాలి సమాజం ముందుకెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి కొన్ని అనర్థాలు మనం కొని తెచ్చుకుంటున్నాం ఇవాళ విచ్చల వీడిగా ఖర్చులు పెడుతున్నాం నేనైతే చాలా సందర్భాల్లో పెట్టా వెనకట జరిగేదో ఎందుకు జరిగేదో మనకు తెలియదు సాంప్రదాయం ప్యూబర్టీ వచ్చినటువంటి అమ్మాయికి చీర కట్టడం అనేది ఉండేది కానీ ఇలా కొంత ఎడ్యుకేటెడ్ క్లాస్లో అది మర్చిపోయాడు కానీ బిలో మిడిల్ క్లాసెస్ గ్రామీణ ప్రాంతాల్లో పేట మా యారాలు నా బిడ్డ కట్టించింది కాబట్టి నేను గట్టించాలని చెప్పి ఈమె గట్టిస్తాను ఈమె బిడ్డ కోసం ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇలా ఓ మహారాజా కూర్చిబెట్టి దాంట్లో పాపం పది పదకొండు అమ్మాయికి ఏం తెలుస్తుంది అమ్మాయికి అమ్మాయిని కూర్చోబెట్టడం ఓ తతంగం ఓ లక్ష రూపాయలు ఖర్చు చిన్న కుటుంబంలో ఇంక పెద్ద పెద్ద కుటుంబాలలో లక్షలలో ఉంటుంది ఆ పెండ్లై ఇరవై మూడేళ్ళకి పెండ్లవుతుంది ఒక బిడ్డ పుడితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకు బిడ్డ పది అంటే ముప్పై ముప్పై ఆరు ఏళ్ళ వరకే వాడు స్కూల్ ఖర్చులు పిల్లలకి ఇదొక ఖర్చు ఇది అయిపోవడం మళ్ళీ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ అవి రెండే ఉన్నట్టు ప్రపంచంలో మళ్ళీ అక్కడ లక్షల ఖర్చు సో అల్టిమేట్లీ ఏమవుతున్నారు డెడ్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చుల్ని సమాజంలో ఉన్న వాళ్ళం కొంచెం సామాజిక స్పృహ ఉన్న వాళ్ళం నియంత్రించాలి నేను చాలా సందర్భాల్లో చెప్పినాను ఇవి నాకు ఇద్దరు కొడుకులు ఒక పది పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం దూతులు కట్టియాలని చెప్పి ఏదో చర్చ జరిగింది నేను మంచిది కాదామని చెప్పి మా ఆవిడ కూడా ఇష్టం లేదు ఇద్దరం దాన్ని పెద్దలు అడితే దాన్ని కుట్టిపడేసాం మళ్ళీ ఒకసారి ఏదో అడిగితే నేను చెప్పినాను కట్టిద్దాం మంచిదే మరి దూతులతోనే స్కూల్లో పోతారా అడుగు అని చెప్పిన ఒకసారి ఘటిష్టంగా దోతుందే మరి స్కూల్ పోవాలి కాలేజ్ అంతా దాంతోనే పోతారంటే అండ్ లే అట్లెత్తాడు అట్లెట్టే మరి ఎందుకమ్మ ఫంక్షన్ అని చెప్పింది కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ ఇలా పెళ్లి కూడా నేను చూస్తున్నాను కదండి పెండ్లీలో విఏపీస్ పాపం పెండ్లి పిల్లాడి ఫ్యామిలీ క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఆర్థికంగా ఆ స్థాయిలో లేకపోతే బిక్కు బిక్కు అని ఎక్కడ నుంచోర చూస్తారు ఒక చిన్నైనా బిడ్డ పెండ్లి అయితే ఆర్థికంగా ఒకరు నలుగురు అనదములు ఇద్దరు అనదములు ఒకరు ఎదగొచ్చు ఒకటి ఆర్థికంగా ఎదగకపోవచ్చు చిన్న పిల్లలు ఆ స్థాయిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా క్లోజ్లీ నిట్టెడ్ ఫ్యామిలీ కూడా ప్రేక్షకు లాగా దూరం ఉండి బిక్కు బిక్కు అని చూస్తున్నారు ఇలా అక్షంతర కూడా నేను నన్ను పిలిస్తే నేను ఫస్ట్ ఆ క్లోజ్ ఫ్యామిలీ ఎల్డర్స్ అక్షంత వేసిన తర్వాత నేను వేస్తా అని చెప్తా పక్కకుంటే నేను వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ తాత త పెదనాయన చిన్న చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు ఎవరు కాకముందే ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి మంత్రి కావాలి వస్తారు ఎమ్మెల్యే ఎంపీలు పిలిస్తే వస్తారు వస్తారు సో దిస్ సైకాలజీ కూడా కొంత మార్పు జరగాలి దీనికి చాలామంది పెద్దలు మరి నా దృష్టిలో నేను సైతం సమాజం కోసం అనేటువంటి మిషన్ గారు చేపట్టింది ఇది చాలా విషయాల పట్ల వారు చాలా విషయాలు రాశారు మంచి విషయాలపైన వీరు ఒక మిషన్ తీసుకున్నారు దీన్ని సక్సెస్ కావాలని చెప్పి ఇదే విధంగా చాలామంది స్కూళ్ళల్లో కాలేజీలో వారిని ఆహ్వానిస్తూ నాట్ ఓన్లీ సమాజంలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా క్యారియర్ చదువు మరి చదువులో కూడా ఏ విధమైనటువంటి చదువు ఎంచుకోవాలి ఏ మార్గంలో ముందుకెళ్ళాలి మరి ఇలా మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ బయాలజికల్ సైన్సెస్ డాక్టర్ ఈ రెండే చదువులు అయినట్టు కూడా సమాజంలో అయిపోయింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే ఇంజనీరు లేకపోతే డాక్టర్ ఇలా సోషల్ సైన్సెస్ పైన చాలా నిర్లక్ష్యంగా ఇలా ఆలోచిస్తున్నాం మనం అందరం నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు ఇలా ఎకనామిక్స్ పొలిటికల్ సైన్సెస్ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ హిందీ లిటరేచర్ ఉర్దూ లిటరేచర్ కాబట్టి చదువు కేవలం తిండి కోసమే కాదు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని అంశాలలో పట్ల ప్రావీణ్యత ఉండే విధంగా సమాజం ఉండాలి గొప్ప సైంటిస్టులు అవుతున్నారు గొప్ప డాక్టర్లు అవుతున్నారు సమాజంలో చుట్టూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది ఈ సమస్యలకు పరిష్కారం ఏందో చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్క దీనికి ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్స్ చాలా నైపుణ్యతో సెలెక్ట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కానీ వాళ్ళ కరువు ఏంటంటే పాపం విద్యార్థులు లేరు ఒక్కొక్క పాఠశాలలో దాదాపు ఏడు వందల పై చిరుకు రాష్ట్రంలో ఉన్న పాఠ పాఠశాలలో స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు టీచర్స్ ఎక్కువ ఉన్నారు ఎందుకు ఎందుకు ఇవాళ అతి కటిక దరిద్రంలో ఉన్నటువంటి వాడు కూడా నా కొడుకును నా బిడ్డను ప్రైవేట్ స్కూల్ పంపాలనుకుంటాడు నేను ప్రైవేట్ స్కూల్ పట్ట వ్యతిరేకిని కాదు భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశం ఇది బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కూడా ఉంటాయి రెండు రైలు పట్టాలు ఎట్లుంటాయో రెండు కొనసాతాయి ఈ దేశంలో పట్ట మన స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పునాది పైన నిర్మించుకున్నామని కాబట్టి నేను దీనికి ఫర్రూ దానికి అగనెస్ట్ కాదు నా వ్యాఖ్యానాలు కానీ మరి ఎందుకు సమాజం దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కాబట్టి చాలా ఇష్యూస్ వీటిపైన మనము ఆలోచించే సమయం ఆసన్నమైంది మరి ఈరోజు షఫీ గారు మరి రాను రోజు పట ఈ నేను సైతం సమాజం కోసం అనేటువంటి ఈ ఆలోచనని నేను పూర్తిగా వారికి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాను నా మద్దతు ప్రకటిస్తున్నాను రానున్న రోజుల్లో పట్ల వారు సమాజానికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి యువతకి మంచి సందేశం ఇచ్చి పిల్లలకందరికీ మంచి ఇచ్చి మన రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా రానున్న రోజుల్లో పట్ల దేశంలో గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పంతో మీ ముందుకు సందర్భంలో మరి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలు అనే విధంగా అయితే మన పెద్దలు మనకు సందేశాన్ని ఇచ్చారో మరి తెలంగాణ రాష్ట్రం అంటే ఒక భౌగోళిక తెలంగాణ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ గర్వంగా బ్రతికే విధంగా తీర్చిదిద్దడంలో నేను సైతం సమాజం కోసం అనేటువంటి ఈ మిషన్ని షఫీ గారు పూర్తిగా సహకరిస్తారని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను